అన్నం పెట్టే రైతన్న దేహి అంటూ రోడ్డున పడ్డాడు. ఆరుగాలం శ్రమించి పంటను పండించే అన్నదాత భిక్షాటనకు దిగాడు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. 30 ఏళ్లుగా కాస్తు చేసుకుంటున్న భూములకు పాస్ పుస్తకాలు ఇవ్వమంటే వీఆర్ఓ లంచం డిమాండ్ చేశాడు. దీంతో వినూత్న నిరసనకు దిగారు రైతులు. వీఆర్ఓకు లంచం ఇవ్వడం కోసం రైతులు ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, గతంలో ఒకసారి చూసాం మనం ఇట్లానే లంచం అడిగినందుకు ఒక దంపతులు భిక్షాటన చేసి దెబ్బమిట అధికారి దిగిరాక తప్పలేదు. ఇప్పుడు ఏంటి వరంగల్లో ఏం జరుగుతోంది, ఎవరా రైతులు, డీటెయిల్స్ చెప్పండి. థ్యాంక్ యూ సౌజన్య. గతంలో ఎస్ ఆజంనగర్కు చెందినటువంటి బసవయ్య లక్ష్మి దంపతులు ఇదే ఎంఆర్ఓ భూపాల్పల్లి ఎంఆర్ఓ లంచం అడిగాడని చెప్పి భిక్షాటన చేస్తే ఆ తర్వాత కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు గారు స్పందించినటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు ములుగు జిల్లా ప్రత్యేక జిల్లాగా ఏర్పడ్డది. ఈ ములుగు జిల్లాకు సంబంధించి కూడా ఇన్ఛార్జ్ కలెక్టర్గా వాసం వెంకటేశ్వర్లు ఉన్నారు. అయితే వెంకటాపురం మండల కేంద్రంలో వీఆర్ఓ నాగరాజు గత కొంతకాలంగా ఏదైతే 30 సంవత్సరాలుగా కాస్తు చేసుకున్నటువంటి దాదాపు 16 మంది రైతులకు సంబంధించినటువంటి 40 ఎకరాల భూమిని పట్టాలు చేయలేను అని చెప్పి డబ్బులు కావాలని ఆయన డిమాండ్ చేసినటువంటి ఉందని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నారు. అయితే దాంట్లో 6 గురికి మాత్రం పట్టాలు ఇచ్చాడు, 6 గురికి కూడా వాళ్ళు డబ్బులు ఇస్తేనే ఇచ్చిందని చెప్పి కూడా మిగతా 10 మంది రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో వాళ్ళు తోచేది లేక మా అదే పద్ధతిలో వాళ్ళు భిక్షాటన చేస్తూ మేము వీఆర్ఓకు డబ్బులు ఇవ్వాలి మాకు ఇవ్వండి అని చెప్పి వెంకటాపురం మండల కేంద్రంలో తిరుగుతున్న క్రమంలో దీన్ని బ్రేకింగ్ చేసినటువంటి TV5 దాని ఆధారంగా కూడా కలెక్టర్ ఆ తర్వాత అక్కడ స్థానిక ఎంఆర్ఓ దేవ్ సింగ్ ను వెంకటాపురం మండల కేంద్రానికి పంపి విచారణ జరిపి రైతులతో మాట్లాడి ఆ స్పాట్ రైతుల పొలాలకు కూడా వెళ్ళి కూడా సైట్ను చూసి ఒక నివేదిక సమర్పించిన మీద ఖచ్చితంగా ఈ రైతులే 30 సంవత్సరాలుగా ఉంటున్నారని తేల్చడం జరిగింది. దీనిపై జిల్లా కలెక్టర్ కూడా స్పందిస్తూ త్వరలోనే వారికి పట్టాలు అందచేయాలని చెప్పి కూడా ఇటు ఎంఆర్ఓను అటు ఆర్డీఓను కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. అదేవిధంగా గతంలో ఏదైతే భూపాల్పల్లి ఎంఆర్ఓను ఏదైతే ట్రాన్స్ఫర్ చేసినటువంటి జిల్లా కలెక్టర్ వీఆర్ఓ పైన కూడా విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎంఆర్ఓను ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది సౌజన్య. మొత్తానికి ఈ ములుగు కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లాలో గత ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నటువంటి వాస వెంకటేశ్వర్లు మరొకసారి కూడా ఈ యొక్క పరిస్థితి ఎదురైంది. దీంతో ఆయనే మొత్తంగా కూడా రెవెన్యూ అధికారులు చేస్తున్నటువంటి పనితీరు పైన కూడా సమీక్షించాలని చెప్పి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. అవినీతి పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 2 జిల్లాల వ్యాప్తంగా కూడా రెవెన్యూ అధికారుల పైన కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టలే కూడా ఆయన కూడా ఉపక్రమణిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా పరిస్థితి సద్దుమణిగింది. త్వరలో కూడా వారికి పట్టాలు ఇప్పించాలని చెప్పి కూడా కలెక్టర్ గారు ఆదేశించారు సౌజన్య. రైట్ లెనిన్, థ్యాంక్ యూ.